వైసీపీతో బీజేపీ షురూ. కేంద్ర మంత్రి పదవి ఆఫర్. ఎప్పుడైతే టీడీపీ బీజేపీతో తెగదింపులు చేసుకోవాలనుకుందో అప్పటి నుంచి బీజేపీ వైసీపీతో జత కట్టేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. మోదీ అమిత్ షా ద్వయం వైసీపీతో అడుగులు వేసేందుకు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తోంది అని చెప్పక తప్పదు. అమిత్ షా వ్యూహాల్లో భాగంగానే తెలుగుదేశంతో తెగదింపుల కార్యక్రమం మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. బొమ్మన లేక పొగపెట్టేందుకు ప్రత్యేక హోదా అనే ఆయుధాన్ని అడ్డంగా పెట్టుకుని చంద్రబాబును కావాలనే దూరం చేస్తున్నారన్న వార్తలు జాతీయ స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబు ఉన్నంతకాలం ఏపీలో బీజేపీ బలం పుంజుకునే పరిస్థితి కనిపించడం లేనందున కొత్త ఎత్తుగడకు తెర తీసినట్లు తెలుస్తోంది. అందుకే బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరై వచ్చే ఎన్నికల్లో అదే పార్టీతో పొత్తులకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకుగాను రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో రాయబారాలు నడుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం అవసరమైతే బీజేపీతో చేతులు కలుపుతామని గతంలోనే చెప్పాడు. ప్రత్యేక హోదా బీజేపీతోనే సాధ్యమని, మోదీ తమ డిమాండ్లను అంగీకరిస్తాడని విజయసాయి రెడ్డి జాతీయ మీడియాతో చెప్పిన నేపథ్యంలో వారిద్దరి మధ్య అంతర్గత పొత్తు కుదిరిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసినందున ఆ స్థానాల్లో క్రొత్త వారిని ఎంపిక చేయాలని భావిస్తున్నారట ప్రధాని నరేంద్ర మోదీ. అయితే అవకాశం ఉంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆ పార్టీతో మరింత సఖ్యత కనబరచాలని అమిత్ షా ప్రతిపాదిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.